హాయ్ అండి నమస్తే రోజు వీడియో వచ్చేసి కటోరీ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించబోతున్నాను పూర్తి వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కటోరీ బ్లౌజ్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎలా కటింగ్ చేయాలి అనేసి అదేవిధంగా పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను స్టెప్ బై స్టెప్ అనేది పూర్తిగా చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి క్లాత్ అనేది మీటర్ క్లాత్ అనేది పడుతుందండి ఏదైనా కానివ్వండి లైనింగ్ తీసుకున్నా కానివ్వండి అదేవిధంగా బ్లౌజ్ పీస్ తీసుకున్నా కానివ్వండి మినిమం మీటర్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది అదేవిధంగా హ్యాండ్స్ లెంత్ అనేది చిన్నగా పెట్టుకుంటారంటే అలాంటప్పుడు తొంభై సెంటీమీటర్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది కానీ మినిమం మీటర్ అయితే కంపల్సరీ క్లాత్ అవసరము ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ సైడ్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ పదిహేను ఇంచులు పదిహేను ఇంచులకు ఒక ఇంచ్ అనేది పెంచుకోవాలి పదహారు ఇంచుల మీదుగా మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ మార్క్ వేసుకోవాలి షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మార్కు దగ్గర పెట్టు తీసుకొని మార్క్ పెట్టుకోవాలి ఆర్మ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఈ విధంగా బాక్స్ లాగా అనేది మార్క్ అనేది వేసుకోవాలి ఈ విధంగా ఆర్మ్ రౌండ్ షేప్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకొని రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి రౌండ్ షేప్ ఎక్కడ ఇవ్వాలి అంటే చెస్ట్ ఎంత ఉందో దానికి కలిపేసేయాలన్నమాట రౌండ్ షేప్ చాలా మంది చెస్ట్ యువకలకి ముందుకు తక్కువలో అలా కలిపేస్తారనమాట ఎంత ఫిట్టింగ్ ఎంత వస్తుందో అక్కడికి మాత్రం కలిపేసేయాలి కింద హాఫ్ ఇంచి వదులుకొని నడుము దగ్గర ఎనిమిది ఇంచులు అయితే ఒక ఇంచి వెనక్కి టక్స్ కోసం అనేది ఒక ఇంచ్ ఎగస్ట్రా తీసుకోవాలి ఆ తర్వాత రెండు రెండున్నర ఇంచులు అనేది ఖర్చు కోసం అనేది క్లాత్ ఎగస్ట్రా తీసుకోవాలి షోల్డర్ దగ్గర నెక్ దగ్గర వచ్చేసి పాదక్కు రెండు రెండు పావు తీసుకున్నాను సారీ రెండు పావు తీసుకొని కింద డీప్ వచ్చేసరికి మూడు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని ఈ విధంగా స్కేల్ మాధ్యంతో లైన్ మార్క్ వేసుకొని కొంచెం డీప్ కావాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెంచుకొని స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ అనేది వేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ షేప్ తిప్పారంటే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ డీప్ అవసరం లేదు నార్మల్గా ఉండాలంటే ఈ విధంగా చేసుకుంటే సరిపోతుందండి లేదా ఫైవ్ నుంచి వస్తూ వస్తూ కొంచెం హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళేలాగా రోడ్ మార్క్ అనేది ఇవ్వాలన్నమాట బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కింద ఆగస్ట్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకున్నాం కదా క్లాత్ స్ట్రైట్గా ఉండదు కాబట్టి కొంచెం ఎనికి ముందుకు ఉంటుంది కాబట్టి అది అనేది సమానంగా కటింగ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకోవాల్సింది వస్తుంది చాలా సింపుల్గా చూపించాను పూర్తి వీడియో చూడండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆల్ అని క్లిక్ చేయండి కొంచెం సపోర్ట్ అనేది కంపల్సరీ అవసరం అండి మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని కొందరికి అనేది వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట మీ ఫ్రెండ్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ విధంగా సమానంగా కటింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మనం క్లాత్ మీద కటింగ్ చేసుకోకూడదండి ఫ్రంట్ పాటు పేపర్ కటింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది అని అంటే డైరెక్ట్ క్లాత్ మీద చేసుకున్నా సరిపోతుంది క్లాత్ మనకు అక్కడ సమానంగా ఉంది కాబట్టి ఎంత కావాలో అంతే ఉంది కాబట్టి అలాంటప్పుడు ఫస్ట్ పేపర్ మీద అనేది కటింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలా పెట్టుకొని మార్క్ అనేది వేసుకోవాలి లేకని కానీ కింది బాగానే చూడండి ఒక ఇంచ్ అనేది కింది భాగాన పెంచాను అనమాట అది మనం సేపు పట్టి కటింగ్ చేసుకుంటాం కదా అక్కడ జాయింట్ అనేది పడుతుంది అందుకని ఒక ఇంచ్ అనేది ఎగస్ట్రా పెంచుకోవాలి షోల్డర్ వైపు అనేది పెంచుకోకూడదు కింది వైపు నడుము సైడ్ అనేది పెంచుకోవాలి కంపల్సరీగా క్లాత్ ఇలా వేసిన తర్వాత షోల్డర్ దగ్గర నెక్ కోసం అనేది రెండు పావు వేసాం కదా రెండు పావు నెక్ పొడవు వచ్చేసి ఎనిమిదిన్నర తొమ్మిది ఇంచులు కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట పెంచుకొని తొమ్మిదిన్నర ఇంచులు కాబట్టి ఏడున్నర దగ్గర మార్కు పెట్టుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి ఇప్పుడు బెల్ట్ అనేది తీసుకోవాలండి సేఫ్ బెల్ట్ అనేది నాలుగు ఇంచుల దగ్గర మార్కు పెట్టాను మధ్యలో వచ్చేసి మూడు ఇంచుల దగ్గర ఓపెన్ సైడ్ దగ్గర మూడున్నర ఇంచుల దగ్గర మార్కు పెట్టుకొని ఈ విధంగా ఆ లైన్ అనేది కలిపేసేయాలన్నమాట ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి సేపట్టి కటింగ్ చేసి పెట్టుకోవాలి సైడ్ని పెట్టుకోవాలన్నమాట ఈ పేపర్ కటింగ్ ఎందుకు చేపిస్తున్నాను అంటే ఈ కటోరీ బ్లౌజ్కి కొంచెం పార్ట్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది ఎగస్ట్రా పెంచుకోవాల్సింది వస్తుంది మనం డైరెక్ట్ క్లాత్ మీద పెంచామంటే వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కదా క్లాత్ అందుకని ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని పేపర్ని పెట్టుకొని ఆ విధంగా బ్లౌజ్ పీస్ కానివ్వండి లైనింగ్ కానివ్వండి కటింగ్ చేసుకోవచ్చు అనమాట క్లాత్ అనేది వేస్ట్ కాకుండా కటింగ్ చేసుకునే అవకాశం అవకాశం అనేది ఈ పేపర్ తోటి చేసామంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మీకు ఈ పేపర్ కటింగ్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుందండి పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ చూడండి సేపటి జాయింట్ దగ్గర ఐదున్నర ఇంచుల దగ్గర మార్కు పెట్టాను నెక్ దగ్గర ఐదు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని ఈ సంఖ భాగాన మనము ఈ కోనిస్తాం కదా క్రాస్గా అనేది లైన్ పెట్టి రౌండ్ షేప్ ఇస్తాం కదా అక్కడి నుంచి టూ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ ఫైవ్ మార్క్ దగ్గర పెట్టాను టూ అండ్ హాఫ్ ఆ లైన్ అనేది కలిపేసేయాలి కింద ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ పెట్టాను కదా అక్కడికి రౌండ్ షేప్ ఇస్తూ కలిపేసేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అనేది షేప్ కోసం అనేది ఫిట్టింగ్ కోసం అనేది హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కు పెట్టుకోవాలి ఇక్కడ స్ట్రైట్గా మార్క్ అనేది ఇవ్వకూడదండి రౌండ్ షేప్ వచ్చేలాగా చూసుకోవాలి ఈ ఈ కటింగ్ అనేది నెక్ వైపు వస్తుంది అనమాట నెక్ సైడ్ నుంచి కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ పెట్టాం కదా ఇక్కడ కటింగ్ చేసేసేయాలి చూడండి కటోరీ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పేపర్ మీద పేపర్ పెట్టి క్లాత్ని పరుచుకొని క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ అటు ఇటు పిన్నులు పెట్టుకొని పేపర్ కటింగ్ ఎలా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగనే క్లాత్ మీద గుడికి కటింగ్ చేసుకోవాలి ఇలా చేశారంటే క్లాత్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుందండి మెయిన్ క్లాత్ వేస్ట్ కాకుండా నీకు కోసమని నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఈ విధంగా పేపర్ ఎలా ఉందో ఆ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి చాలా సింపుల్గా చూపిస్తున్నాను పూర్తి వీడియో చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి అదేవిధంగా నా చా లైక్ చేయడం మర్చిపోవద్దండి ఛానల్ ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇంకా మరిన్ని మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ ఎగస్టా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు పిన్నులు చూపి తీసేసి చూపిస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ ఈ పార్ట్ అనేది ఎలా వచ్చిందో కటింగ్ అయితే సూపర్గా వచ్చింది కటింగ్ మంచిగా ఉంటుంది అని అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా సూపర్గా వస్తుందండి కటింగ్లోనే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా కటోరీ పార్ట్ అనేది ఇక్కడ నాలుగు వైపులా క్లాత్ అనేది పెంచుకోవాల్సింది వస్తుంది దీనికోసం అనేది మనం పేపర్ కటింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఈ పార్ట్ ఎలా ఉందో అలా మార్కు వేసుకోవాలి మార్కు వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ జాయింట్లో క్లాత్ పడుతుంది కాబట్టి అదనేది ఇప్పుడు క్లాత్ అనేది పెంచుకోవాల్సింది వస్తుంది చూడండి ఈ విధంగాను ఇక్కడ హాఫ్ ఇన్ ఉక్కు సైడు హాఫ్ ఇంచ్ క్లాత్ పెంచుకోవాలి నెక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ పెంచుకోవాలి ఇక్కడ ఉక్కు పట్టి కింది బాగాన వన్ ఇంచి ఓపెన్ సైడ్ బాగాన వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెంచుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ అని మార్క్ వేసుకోవాలి ఇప్పుడు ఎక్కడైతే మార్క్ అనేది క్లాత్ అనేది పెంచుకున్నామో అక్కడికి ఈ ఉక్కు పట్టి సైడ్న స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకో స్ట్రైట్గా మార్క్ అనేది వేసుకోవాల్సింది వస్తుందండి ఈ విధంగా చూడండి ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి స్టా వెళుతూ వెళ్తూ ఈ హాఫ్ ఇంచులో కలిపేసేయాలి స్ట్రైట్గా వెళుతూ వెళ్తూ ఒకేసారి డీప్ ఇవ్వకుండా వెళ్తూ హాఫ్ ఇంచులో కలిపేసేయాలన్నమాట ఇప్పుడు కింది బాగానే సెంటర్ మార్క్ పెట్టుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది డౌన్ చేసుకొని ఈ విధంగా ఈ లైన్లోకి క్రాస్గా అనేది లైన్ మార్క్ అనేది వేసుకోవాలి ఇక్కడ సెంటర్లో టక్స్ పడుతుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్ ఎందుకు పెంచామంటే టక్స్ పట్టుకుంటాం కదా వన్ ఇంచ్ అనేది అక్కడ మైనస్ అవుతుందండి ఈ సైడ్ అనేది వన్ ఇంచ్ పెంచాము అటు సైడ్ వన్ అండ్ హాఫ్ అంటే హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా స్టిచ్చింగ్ అనేది సరిపోతుంది అనమాట ఇలా చేశామంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ ఈ కటోరీ అనేది చిన్నగా కాకుండా కరెక్ట్గా సైజ్ అనేది సరిపోతుంది అనమాట అందుకని కంపల్సరీగా కటోరీ బ్లౌజ్ అనేది అటు ఇటు నాలుగు వైపుల క్లాత్ అనేది పెంచుకోవాలి చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి ఎలా వచ్చిందో కటింగ్ అయితే సూపర్గా వచ్చింది చూడండి ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు పేపర్ షేప్ పట్టి ఉంది కదా అది అనేది సేమ్ ఎలా ఉందో అలా పెట్టుకొని నాలుగు వైపులా చూసుకొని కటింగ్ అనేది చేసుకోవడం నేను చూసారా చాలా సింపుల్గా చెప్పాను కదా ఎందుకంటే క్లాత్ వేస్ట్ కాకుండా మనకు ఉన్న క్లాత్లోనే ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపించాను ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట మిగతా క్లాత్ అనేది హ్యాండ్ కటింగ్ కోసం అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఈ విధంగా అనేది సేపట్టి అనేది బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ మిగతా క్లాత్ అంతా తీసుకొని ఇప్పుడు డిజైన్ ఉంది కాబట్టి డిజైన్ బట్టి క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అటు ఫోల్డ్ చేస్తే డిజ్ డిజైన్ అనేది కొంచెం సైడ్కి అనేది ఉంటుంది కదా కరెక్ట్గా ఉండదు లెంత్ వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అండి సెవెన్ అండ్ హాఫ్కి నేను హెమ్మింగ్ చేస్తున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా కటింగ్ చేసుకొని మిగతా క్లాత్ ఉంది కదా ఇక్కడ జాయింట్ అనేది పడుతుంది ఎందుకంటే హార్మోన్ ఫిట్టింగ్ ఎగస్టా క్లాత్కు సరిపోదు కాబట్టి కొంచెం ఈ జాయింట్ అనేది వేసి తీసుకోవాలి క్లాత్ను పొడవు సరిపోయింది హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచ్ దగ్గర మార్కు పెట్టుకోవాలి షోల్డర్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్కు పెట్టుకొని ఈ డౌన్ ఇచ్చాం కదా ఆ డౌన్కి కలిపేసేయాలన్నమాట లైన్ అనేది లైన్ మార్క్ అనేది ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది మనకు కరెక్ట్గా హార్మోన్ ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఎనిమిది ఇంచులు కానీ ఎగస్ట్రా మనకు ఖర్చు కోసం క్లాత్ కావాలి కాబట్టి ఒక వన్ టూ ఇంచ్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ అనేది ఎగస్ట్రా తీసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచ్ ఎందుకు అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది టూ ఇంచ్ అనేది ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంటుంది ఈ విధంగా హ్యాండ్ ఫిట్టింగ్ పెట్టుకొని ఈ విధంగా హార్మోన్ రౌండ్స్ డౌన్ ఇచ్చాం కదా అక్కడికి ఇక్కడికి కలిపేసేయాలన్నమాట ఇది సమానంగా చూసుకొని ఇప్పుడు ఎగస్ట్రా అనేది తీసుకోవాలన్నమాట టూ అండ్ హాఫ్ దగ్గర మార్కు పెట్టుకొని ఇది గుడిగా క్లాత్ అనేది స్ట్రైట్గా లైన్ మార్క్ అనేది వేయకూడదండి కొంచెం డౌన్గా అనేది మార్క్ అనేది వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇలా మార్క్ అయితే రెడీ అయిపోయింది హ్యాండ్ మార్క్ గుడిగా రెడీ అయిపోయింది ఇప్పుడు కటింగ్ చేసేసుకోవడం నేను ఒకవేళ మీరు హ్యాండ్కి హెమ్మింగ్ చేయాలంటేనే క్లాత్ ఎక్కువ తీసుకోండి హెమ్మింగ్ చేయట్లేదు అని అంటే వన్ ఇంచే ప్లస్ చేస్తే సరిపోతుంది నేను మినిమం అటు ఇటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను ఈ విధంగా హ్యాండ్ కటింగ్ అయితే రెడీ అయిపోయింది ఇవి అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటోరీ సేపట్టి ఫ్రంట్ పార్ట్ బి బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది నెక్ అనేది కటింగ్ చేసుకోలేదు నెక్ కటింగ్ చేసుకోకుండానే పూర్తిగా కటింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్ కటింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట పైపిన్ వేయాలంటే పైపిన్ వేసుకోవచ్చు హెమ్మింగ్ చేసే పట్టి జాయిన్ చేయాలంటే హెమింగ్ పట్టింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు లైనింగ్ అయితే వేయట్లేదు నేను లైనింగ్ లేకుండా అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఎలా టక్స్ పెట్టుకోవాలి ఎలా జాయిన్ చేయాలి అనేసి ఈ సెంటర్ బాగానే స్ట్రైట్గా మార్కు తీసుకోవాలి మినిమం త్రీ త్రీ అండ్ హాఫ్ దగ్గర మార్కు తీసుకొని అటు ఇటు వన్ ఇంచ్ అనేది మార్కు పెట్టుకోవాలి ఇక్కడ హుక్ సైడ్ గుడికి మీరు టక్స్ వేయాలంటే వేసుకోవచ్చు వేయకుండా పర్వాలేదు నేనైతే వేస్తున్నాను ఈ విధంగా అనేది మనం నార్మల్ బ్లౌజ్లకి ఎలా టక్స్ పెట్టుకుంటామో సేమ్ యాజ్ టీజ్గా అలానే టక్స్ పెట్టుకోవాలి కానీ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టు పట్టుకోవాలన్నమాట వన్ ఇంచ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ గుడికి క్లాత్ అనేది పట్టుకోవచ్చు అనమాట సెంటర్ టక్స్ అనేది ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాక చూడండి ప లాగా ఎంత సూపర్గా వచ్చిందో కటోరీ అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి జాయింట్ అనేది చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది అస్సలు ఇగ్గకూడదండి హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీగా క్లాత్ పట్టుకోవాలి ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి రౌండ్ షేప్ తిప్పేసరికి క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువ అనేది అయిపోతుంది అలాంటప్పుడు మీరు క్లాత్ ఎక్కువ లాగకుండా సమానంగా క్లాత్ పట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేయాలి చూడండి ఈ విధంగా కటోరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సేపట్టి నేను సేపట్టి కొంచెం అది లైనింగ్ లేదు కాబట్టి కొంచెం మందంగా ఉండని కోసం నేను వేరే క్లాత్ అనేది తీసుకున్నాను లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి కనిపించదు కాబట్టి ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇలా సేపట్టిని జాయింట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ అనేది క్లాత్ అనేది పట్టుకోవాలి మాటి మాటికి ఎందుకు హాఫ్ ఇంచ్ చెప్తున్నానంటే హాఫ్ ఇంచ్ మనం అన్నిటిలో ప్లస్ చేసాం కాబట్టి క్లాత్ హాఫ్ ఇంచ్ పట్టుకోవడం వల్ల లెంత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఫిట్టింగ్ దగ్గర కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు హుక్కు పట్టి సైడ్ హుక్కు పట్టి కాబట్టి పై భాగాన డబల్ ఫోల్డ్ మీదుగా ఈ విధంగా హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి అటు ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా ఉంటే సరిపోతుందండి మినిమం అటు ఇంటూ హాఫ్ ఇంచ్ అనేది వదులుకోవాలి ఇప్పుడు ఇది హుక్కు పట్టి కాబట్టి పై భాగం నుంచి జాయింట్ చేసి లోపల భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసి క్లోజ్ అనేది చేయాలన్నమాట స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఎగస్టా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి నెక్ సమానంగా ఇప్పుడు నెక్ కోసము మీరు పైపిని వేయాలంటే పైపుని వేసుకోవచ్చు లేదా నార్మల్గా తో హెమ్మింగ్ చేయాలంటే హెమ్మింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది వదులుకోవాలన్నమాట క్రాస్ పట్టి తీసుకోవాలి నేనైతే క్రాస్ పట్టి తీసుకున్నాను ఇప్పుడు పైపిని వేస్తున్నాను అండి చూడండి ఎలా వేస్తున్నా ఫస్ట్ ఒక వైపు ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అనేది క్లాత్ అనేది ఇగాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం క్లా క్రాస్ పట్టి తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా అనేది సరిపోతుంది ఏమి ఇబ్బంది పెట్టదు మనకి అదేవిధంగా ఈ రాంగ్ సైడ్ వైపు పట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ పట్టుకొని ఒక టూ పాయింట్స్ దగ్గర క్లాత్ అనేది పట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి నెక్ దగ్గర ఎక్కువ క్లాత్ పట్టుకోకూడదండి ఓన్ టూ పాయింట్ అయిన క్లాత్ పట్టుకుంటూ సరిపోతుంది ఈ విధంగా ఖర్చులు అనేది కంపల్సరీ ఇవ్వాలి ఖర్చు ఇవ్వడం వల్ల క్లాత్ ఈజీగా తిరిగే అవకాశం ఉందన్నమాట రాంగ్ సైడ్కి ఇప్పుడు నేను పైపుని వేస్తున్నాను కాబట్టి ఈ దగ్గర క్లాత్ ఉంది కాబట్టి మంచిగా లోపల వైపు ఫోల్డ్ చేసి ఫినిషింగ్ అయితే ఇవ్వాలన్నమాట చూడండి పైపుని వేసేదానికి ఏమి ఇబ్బంది పెట్టకుండా ఎంత ఈజీగా తిరుగుతుందో అందుకని ఖచ్చితంగా టక్స్ ఖర్చు అనేది పెట్టుకోవాలండి చాలామంది నెక్ దగ్గరికి వస్తరికి ఖర్చు పెట్టకుండా ఈజీగా తిప్పేయాలని చూస్తారు కానీ అట్లా అవ్వదు ఖర్చు పెట్టండి తిరగదనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలుపు